నవరాత్రులు ఈరోజు 3వ రోజు కదండి, నైవేద్యం చేస్తున్నాను అమ్మవారికి. అంటే కొబ్బరన్నం చెయ్యాలి, ఇవాళ కొంచెం వెరైటీగా గూడన్నం చేస్తున్నాను, అదే బెల్లమన్నం చేస్తున్నానండి. చిన్న గ్లాసుడు బియ్యము, 4 గ్లాసులు వాటర్ వేసాను. దీన్ని మెత్తగా ఉడకబెట్టేసుకుందామండి రైస్ని. ఉడకాలి, రైస్ ఉడుకుతుంది కదండి గుడన్నానికి, ఇంకా బాగా మెత్తగా అయిపోవాలి. ఈ లోపల మనం పాకం పట్టుకుందాము. బెల్లం కొట్టేసాను పక్క పొయ్యి మీద, లైట్గా వాటర్ వేసుకోవాలి. పాకం పట్టుకుందామండి. ఇది పాకం రావాలి, ఉడుకుతుందండి రైస్ ఉడుకుతుంది కదా. ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకుందాం, అంటే రుచి కోసము. బెల్లం కదండి, లైట్గా చిటికెడు ఉప్పు. ఇక్కడ బెల్లం కరుగుతుంది, పాకం మరిగిందండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం, రైస్లో వేసేసుకుందాము. ఇంకా ఉడకాలి బాగానే. ఇది ఉడికే లోపల, బాగా ఉడికే లోపల అండి మనం పక్కనే డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. పొయ్యి మీద పెట్టాము దీన్ని, నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడైంది, జీడిపప్పు అలాగే కిస్మిస్, నల్ల ద్రాక్ష అండి, అలాగే బాదం ముక్కల కింద చేసాను. బాదం వేగిపోవాలి బాగానే. వేగిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వేపీస్ పక్కన పెట్టేశానండి డ్రై ఫ్రూట్స్, ఇంకా అవ్వాలి. ఉడుకుతుంది కదండి, కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది దీనికి, ఈ నైవేద్యానికి. ఉడుకుతుందండి, అయిపోవచ్చింది, అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదండి నేతలో, నేతితో పాటు వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. రెడీ అయిపోయిందండి 3వ రోజు అమ్మవారి నైవేద్యం గూడ అన్నము. కొబ్బరి అన్నం చెయ్యాలండి, కానీ ఈరోజు నేను ఈ నైవేద్యం చేశాను. నేను చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి ఈ నైవేద్యానికి. ఈ ప్రసాదం కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.